అందరికీ నమస్తే, వెల్కమ్ టు కుంపటి విత్ హైదరాబాద్. ఇవాళ మన కుంపటి విత్ హైదరాబాద్లో మ్యాంగో చూసేద్దాం. అది కూడా మల్లికా పండ్లతోనే. ఇదేంది మల్లికా పండ్లు అంటే, మామిడి పండ్లలో చాలా రకరకాల పండ్లు ఉంటాయి, దాంట్లో ఇది ఒక రకమైన పండ్లు. మల్లికా చాలామందికి తెలిసే ఉంటుంది, అక్కడ తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని. అయితే ఈ పండ్లలో స్పెషాలిటీ ఏంటంటే, చాలా గట్టిగా ఉంటాయి, పైకి రాయిలా ఉంటాయి, కానీ పైనకి రాయిలా కనిపిస్తాయి, కానీ లోపల మాత్రం చాలా సాఫ్ట్గా స్వీట్గా ఉంటాయి. ఇది కోసుకొని తినవచ్చు, లేదంటే జ్యూస్లా కూడా చేసుకోవచ్చు. అయితే దీనిలో స్పెషాలిటీ ఏంటంటే, పండ్ల మిఠాయి ఏం చెప్పిందంటే, దీనిలో ఏ రాదంట, వర్షాకాలం వచ్చినా కూడా వర్షాలు షురూ కాగానే పండ్లు తినడం ఆపేస్తారు, ఎందుకంటే పురుగులు వస్తాయి లోపల. అయితే దీనికి మాత్రం పురుగు అనేది రాదంట, అది స్పెషాలిటీ అంట. అగర్ అది ఎంత నిజమో ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయరు. అయితే ఈ పండ్లని ఇట్లా సన్నగా కట్ చేసుకొని, రెండు పండ్లని దీంట్లో కొంచెం స్మెల్ కోసం, ఆ ఫ్లేవర్ కోసం ఇలాచీని, ఒక మూడు ఇలాచీని పొట్టు తీసేసి, లోపల ఉన్న గింజల్ని వేసేసి, తగిన నీళ్ళు మనకు ఎంత కావాలంటే అంత. ఇది మనం తినాలి అనుకుంటే స్పూన్తో తినాలనుకుంటే నీళ్ళు తక్కువ పోసుకోవచ్చు, లేదు నీళ్ళు మొత్తానికి అవాయిడ్ చేసుకోవచ్చు, లేదు అంటే జ్యూస్లా తాగాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువనే పోసుకోవచ్చు. ఒక స్పూన్ చక్కెర కూడా వేసుకొని అది నచ్చినట్లయితే, వద్దనుకున్న వాళ్ళు అవాయిడ్ చేస్తే ఇంకా మంచిది. ఇదన్నమాట ఫైనల్గా మల్లికాతోని జ్యూస్. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.